ఇన్సైడర్ ట్రేడింగ్ వ్యవహారం అనేది పూర్తిగా పక్కకు వెళ్ళినట్టేనా? అంటే ఇన్సైడర్ ట్రేడింగ్ వ్యవహారంలో ఇప్పుడు ఏం చేయలేక ఈ అసైన్డ్ భూముల వ్యవహారాన్ని ప్రభుత్వం ఆల్ రామకృష్ణ రెడ్డి గారి రూపంలో తెర మీద తీసుకొచ్చింది. ఇన్సైడర్ ట్రేడింగ్లో ఫెయిల్ అయ్యింది టెక్నికల్ వాడే, ఇక్కడ సేమ్ టెక్నికల్ వాడే. అందుకే ఇక్కడ ఇన్సైడర్ ట్రేడింగ్ అనే పదం వాడట్లేదు. అదే అనేది, అందుకనే ఒక అక్కడ జరిగిన అవినీతిని ఎలా కేసు పెట్టాలి అనేది ప్రభుత్వానికి అర్థం కాక తలబట్టుకుంటుంది. అందులో అంత చక్కగా అవినీతిని సిస్టమేటిక్గా అవినీతిని వ్యవస్థీకృతం చేసింది ఆ రోజున ప్రభుత్వం. దాన్ని అవినీతి అని నిరూపించడానికి ఈ దొంగని తిట్టడం సులభం, అటు దొంగని నిరూపించడం కష్టం. ఇప్పుడు అది నడుస్తుంది. అంటే టెక్నికల్గా ఇన్సైడర్ ట్రేడింగ్ అనే వర్డ్ వాడలేకపోయినా ముందు తెలిసే భూములు కొనుగోలు అమ్మకం జరిగింది అనేది అదొక కుట్ర కోణంలో చూడలేరు. ఆ కేసుని దీనికి సంబంధం లేదు. ఇన్సైడర్ ట్రేడింగ్ యాక్ట్ యాజ్ ఫర్ నామ్స్ పెట్టాల్సింది బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్. ఎందుకు అంటే అది దళిత భూములకి దాన్ని ఇష్యూ కాదు. అది ముందుగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి అమరావతి అన్నది అనౌన్స్మెంట్కి మధ్యలో ఎవరికి తెలియకుండా కొంతమంది భూములు కొన్నారు. ఆ కొన్నటువంటి వాళ్ళు చంద్రబాబు గారు, ఆయన సన్నిహితులు. ఆ తర్వాత అది అమరావతి అనౌన్స్ చేశారనేది. అంటే ఏంటి, రాజ్యాంగం ప్రకారం చేసిన ప్రమాణాన్ని ఉల్లంఘించి మోసం చేసి ఇక్కడ తీసుకున్నారనేది ఆ కేసు. అది బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ పెట్టాలి. అది కాస్త ఏమని పెట్టారు, ఇన్సైడర్ ట్రేడింగ్ అని పెట్టారు. అందువల్ల అది కొట్టివేయబడింది టెక్నికల్ ఆస్పెక్ట్ మీద. ఇప్పుడు ఇది అంతే, దళితుల భూములకు సంబంధించి దళితులతో పెట్టించాలి కేసు. దళితులు ఒక ఎమ్మెల్యే కంప్లైంట్ చేశారు కాబట్టి అది వ్యాలిడే అన్నటువంటి ప్రాతిపదికన వాళ్ళ నుంచి 161 స్టేట్మెంట్ తీసుకుంటున్నాం కదా అన్నటువంటి ప్రాతిపదికన కేసు కంటిన్యూ చేస్తాం. కానీ ఇందులో దళిత భూములు తీసుకొని అగ్రవర్ణాలకి అమ్మడం అనేది చట్టపరంగా జీవో చేసినా అది ఇప్పుడు నిజంగా తిరగతోడితే అది చట్ట వ్యతిరేకం అయ్యి అది అన్యాయం అవదా? అదే కదా, ఇప్పుడు దాంట్లోనే జరిగినవి. అక్కడ క్లియర్గా జరిగింది ఏంటంటే జీవోలో అలా మెన్షన్ చేయలే, గైడ్ లైన్స్లో ఇచ్చారు ఎవరి చేతిలో భూమి ఉంటే వాళ్ళకి ఇవ్వమని. అది ఇచ్చిన గైడ్ లైన్స్ రూల్ ప్రకారం నేరం. దళితుడు భూమిని కొనుక్కుంటే రూల్ ప్రకారం వాళ్ళకి వెనక్కి ఇప్పించాలి ఎంఆర్ఓ. ఫస్ట్ టైపు వాళ్ళకి మందలించాలా, కొన్నవాళ్ళని శిక్షించాలా. రెండవసారి కూడా మళ్ళీ ఆ దళితుడు అమ్మితే అప్పుడు అతని నుంచి భూమి తీసేసుకుని మూడవ దళితుడికి ఇవ్వాలి, వీళ్ళకి శిక్షించాలి రూల్ అది. అంటే అగ్రవర్ణాలకు అమ్మడం అనేది అమ్మను కూడా అమ్మకూడదు, అది అసలు వాళ్ళకే అనుభవించడానికి ఇవ్వాలి. ఇక్కడ కొనేయడానికి అనుమతి ఇచ్చింది, అది చట్టబద్ధమైన నేరం. దానికి కారణం ఏంది, జీవో నెంబర్ 1, జీవో నెంబర్ 41. అంటే నేరాన్ని చట్టబద్ధంగా చేశారు చంద్రబాబు గారు. అది దాన్ని ఇప్పుడు నిరూపించడం అనేది వీళ్ళ ముందుంది. అది నిరూపించాలంటే వాదనలో దమ్ము ఉండాలా, టెక్నికల్ ఆస్పెక్ట్ మీద కమాండ్ ఉండాలి. అది న్యాయమూర్తులు కూడా ఆ రూట్లో ఆలోచించారు.